నా బర్త్డే ఇక్కడ ప్లాన్ చేయాలని అనిపిస్తుంది నీకు నాకు ఇలాంటి చోట ఎవరైనా సర్ప్రైజ్ Sugar free chocolates. No, no, no. Hello, hi, welcome back to my channel, Alasiri Nilayamlu. And ఇది ఏప్రిల్ 4th అన్నమాట హస్బెండ్స్ బర్త్డే సండే వచ్చింది ఇయర్ క్రిష్ బర్త్డే ఏప్రిల్ 2nd అండ్ హరి బర్త్డే వచ్చి ఏప్రిల్ 4th నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఐ మీన్ క్రిష్ నా కడుపులో ఉన్నప్పుడు నేను మేము ప్లాన్ చేసుకున్నాము అంటే ఏప్రిల్ 4th డెలివరీ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ సిజేరియన్ చెప్పారు డాక్టర్ సిజేరియన్ అవుతుంది అని చెప్పేసరికి ఎలాగో డేట్ అరౌండ్ ఏప్రిల్ 4th ఇచ్చారనమాట డెలివరీ డేట్ సో ఏప్రిల్ 4th ఎలాగో హరి బర్త్డే కదా అని ఏప్రిల్ 4th చేయించుకుందాంలే సిజేరియన్ అనుకున్నాము కానీ వాడు 2 డేస్ ముందే వచ్చేసాడు బయటికి ఏప్రిల్ 2nd నార్మల్ డెలివరీతో క్రిష్ అయితే పుట్టేశాడు సో మాకు ప్రతి ఇయర్ ఏప్రిల్ 2nd అండ్ ఏప్రిల్ 4th 2 డేస్ బర్త్డేస్ చేసుకోవాలి సో క్రిష్కి డెకరేట్ చేయంగా మిగిలిన స్టఫ్ ఉంటుంది కదా అది నేను యూజ్ చేస్తానన్నమాట హరికి రీయూజ్ చేస్తాను అండ్ కొత్తగా ఒక క్రియేషన్ చేస్తాను అండ్ ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే ఇలా బాల్కనీలో సెటప్ చేశాను ఫస్ట్ అయితే బెడ్ మీద చేశాను అన్నమాట నాకు అంత లుక్ అనిపించలేదు సో బాల్కనీలో ఇలా సెట్ చేశాను ఈ ఫెయిరీ లైట్స్ ఉన్నాయి కదా అవి ఆఫ్ చేసి మిడ్నైట్ 12 o'clockకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను కాకపోతే పిల్లలు ఉండే ఇల్లు ఎలా ఉంటుంది సర్ప్రైజెస్ పాసిబులా కాదు కదా సో నైట్ 9:30 అరౌండ్ 9:30 10కే మన కిడ్స్ అయితే ఇక్కడ హరికి సర్ప్రైజ్ రివీల్ చేసేసారు నేను మిడ్ నైట్ 12 o'clockకి ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ కాస్త 10 o'clockకే ఇచ్చేసారు వీళ్ళు సో మా పార్టీ అయితే యూజువల్గా బర్త్డే పార్టీస్ మిడ్ నైట్ 12 o'clockకి స్టార్ట్ అవుతాయి కాకపోతే ఇక్కడ మాత్రం 10 o'clockకి స్టార్ట్ అయింది అండ్ 10 o'clockకి వీళ్ళు క్రిష్ అయితే తీసుకెళ్తున్నాడు వాళ్ళ డాడీని లోపలికి యాక్చువల్గా హరికి సర్ప్రైజెస్ ఇవ్వడము తెలీదు తీసుకోవడం కూడా అంతగా పెద్ద అంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదనమాట సర్ప్రైజెస్ ఇవ్వాలి సర్ప్రైజెస్ తీసుకోవడం కూడా అంత ఎక్సైట్ అవ్వడు అండ్ ఇవ్వడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు తనకి కానీ నేనేమో ఫుల్ ఆపోజిట్ నాకేమో ఎవరికైనా సర్ప్రైజెస్ ఇవ్వాలి ఆర్ నాకు ఎవరైనా సర్ప్రైజ్ చేయాలి అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది సో అందుకనేసి నా ఇష్టాన్ని అయితే నేను ఇలా తీర్చేసుకున్నాను అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ రా లోపలికి రా ఇదా నువ్వు నేను అన్నయ్య అయితే పంచుతాము అవునమ్మా క్రిష్ కోసం బెలూన్ కాలం చేశాను కదా సో ఆ బెలూన్స్ ఇక్కడ యూజ్ చేశాను అండ్ ఇంట్లో ఫెయిరీ లైట్స్ ఉంటే ఫెయిరీ లైట్స్ని అలా పెట్టేశాను అనమాట ఒక టెంట్ షేప్లో అండ్ కొంచెం గ్రీనరీ ఉంది బాల్కనీలో సో అది కొంచెం మనకి యాడప్ అయింది అండ్ బీన్ బ్యాగ్ని తీసుకొచ్చి కొంచెం కవర్ వేసేసాను క్లాత్ పెట్టేసి ఒక చిన్న టేబుల్ లాగా క్రియేట్ చేశాను కేక్ పెట్టుకోవడానికి నాకు చిన్నప్పటి నుంచి ఐ మీన్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నా బర్త్డేకి చాలా ఎక్సైట్ అవుతాను అన్నమాట జూలై 1st నా బర్త్డే సో జూన్ 31st ముందు రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్తాం మేము నేను అమ్మ డాడీ దినేష్ వెళ్ళి ఒక 3-4 షాప్స్ తిరిగి అక్కడ డ్రెస్సెస్ పక్కన పెట్టేసి మళ్ళీ ఒక బేకరీ తృప్తి బేకరీ అని ఉండేది అనమాట ప్రొద్దుటూరులో అక్కడికి వెళ్ళి ఆ 3-4 షాప్స్లో పక్కన పెట్టిన డ్రెస్సెస్లో ఏది బాగుంటుందబ్బా అని డిస్కస్ చేసుకొని అక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చి చాట్ తినేసి అప్పట్లో కొత్తగా మ్యాగీ వచ్చేదనమాట ఆ మ్యాగీ అక్కడ ఆ బేకరీలో ప్రిపేర్ చేసేవాళ్ళు సో అది తినేసి అండ్ డ్రెస్ తీసుకొని తర్వాత ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ఆ డ్రెస్కి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ లిప్స్టిక్ యాక్సెసరీస్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేస్తాము అండ్ ఈ
ఆ రోజు నైట్ మొత్తం జూన్ 31st నైట్ మొత్తం నేను నెక్స్ట్ డే నేను వేసుకునే డ్రెస్ దాని యాక్సెసరీస్ నేను రెడీ అయితే ఎలా ఉంటాను ఆ డ్రెస్తో అని డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి చాలా ఎక్సైటెడ్గా చేసుకునేదాన్ని. ఐ మీన్ అలా రెడీ మా అమ్మ బాగా చేసేది. అండ్ మొత్తం వీధిలో చాక్లెట్స్ ఇచ్చేసి ఈవినింగ్ కేక్ కటింగ్కి ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి అలా అనమాట. కొంతమందికి బర్త్డేస్ అంతే అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి మేబీ మా పేరెంట్స్ నాకు అలా అలవాటు చేశారో ఏమో కానీ అలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత నేనేమనుకునేదానంటే నైట్ 12 o'clockకి నాకు ఎవరైనా ఇలా ఒక కోజీ ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళి ఇలా ఒక ఫెయిరీ లైట్స్ తోటి బాగా డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పాలి అనేసి చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకు నా బర్త్డే ఇక్కడ ప్లాన్ చేయాలనిపించింది నీకు? నాకు ఇలాంటి చోట ఎవరైనా సర్ప్రైజ్గా ఇలా ప్లాన్ చేస్తే నా బర్త్డే చూడాలనేసి ఇష్టం అనమాట. కానీ 30 birthdays వచ్చినా కూడా నాకు ఎవరు ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేయలేదు. సో వై నాట్ టు ప్లాన్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ లైక్ దిస్ ఫర్ అదర్స్ అనేసి నాకు ఐడియా వచ్చి నాకు ఎప్పుడు ఇలా బర్త్డే పార్టీ ఎవరైనా నాకు సెలబ్రేట్ చేస్తే ఇష్టం అనమాట, చేస్తే బాగుంటుంది ఎవరైనా నాకు సర్ప్రైజ్గా ఇలాంటి ఒక చోట కోజీగా అనేసి ఇష్టము. కానీ ఎవరు చేయలేదన్నమాట. అలా నేను ప్రతి బర్త్డేకి ఎక్స్పెక్ట్ చేయడము లాస్ట్కి డిసప్పాయింట్ అవ్వడము అదంతా ఎందుకు వచ్చింది కూడా ఆ బర్త్డే పార్టీ ఏదో నాకు ఇష్టమైన బర్త్డే పార్టీ ఏదో నేనే వేరే వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తే నా కోరిక తీరినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా ఆనందించినట్టు ఉంటుంది కదా అని. వాట్ ఓపెన్ చేస్తాను రా. ఏ కేక్ కటింగ్ ఫస్ట్. ఎక్కడ ఉంది కేక్? చిన్నదిలే తీసుకురా. రెండు నాకేనా? అవునా? ఒకప్పుడు 30+ అంటే ఇంకా ఏముండదేమో తర్వాత అనేసి నాకు అనిపించేది అనమాట. అంటే నేను 20s ఉన్నప్పుడు వన్స్ నా 30th birthday అయిపోయాక నాకు అనిపించింది ఏంటంటే వీఆర్ ఎంటరింగ్ టు ద న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేసి. అంటే అప్ టు 30 years మనకి కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది కదా, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ అదంతా, అంటే కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్ అనమాట. అది 30 years వచ్చేటప్పటికి చాలా మటుకు అంటే 80-90% మనం కొంచెం సెటిల్ అవుతాం లైఫ్లో. ఇంకా అప్పుడు మనకి కొంచెం ఒక మెంటల్ పీస్ అనేది వస్తుంది, ఒక స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి లైఫ్లో ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది మనకి లైఫ్ పైన. సో అప్పుడు ఇంకొక న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్, దాన్ని ఇంకొంచెం మనం కొత్తగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేసి నాకు అనిపించింది. నేను ఇక్కడైతే చెప్పాలనుకుంది ఏంటంటే ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. సో జస్ట్ సెలబ్రేట్ ద మూమెంట్ అండ్ ఇన్వైట్ the new phase of the life every year and live the life at its fullest potential and get ready to face the challenges that life throws at you and never ever get disappointed. Everything is temporary. నేను ఒక చోట చదివానన్నమాట, మన లైఫ్లో మనతో ఉండేది కేవలం మనం మాత్రమే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కొక్క ఫేజ్లో మనతో తోడుగా ఉంటారు అంతే, కానీ లైఫ్ లాంగ్ మనకి తోడుగా ఉండేది మనం మాత్రమే అన్నమాట. అండ్ లైఫ్ ఇస్ టూ షార్ట్ అండ్ ఒక్కో ఫేజ్లో మాత్రమే మనతో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ ఫేజెస్ మారే కొద్దీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారుతూ ఉంటారు అన్నమాట. బిఫోర్ మ్యారేజ్ అమ్మ నాన్న వాళ్ళు సిబ్లింగ్స్తో ఉంటాము, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ స్పౌజ్ అండ్ కిడ్స్తో ఉంటాము, అండ్ కొంచెం ఓల్డ్ ఏజ్ అయ్యాక గ్రాండ్ చిల్డ్రన్ అలా ఉంటామన్నమాట. సో మనము మన లైఫ్లో ఉండే మన డియరెస్ట్ మెంబర్స్ తోటి ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కొంతమందితో ఉంటాం. కాబట్టి వాళ్ళు ఏమైనా బై మిస్టేక్
ఏదైనా అన్నా కూడా డోంట్ ఎవర్ టేక్ ఇట్ టు ద హార్ట్ జస్ట్ ఫర్గివ్ అంతే ఫర్గివ్ ద థింగ్స్ ఆర్ సిచ్యుయేషన్స్ విచ్ హర్ట్ యూ ఫర్గివ్ ద పర్సన్స్ హూ హర్ట్ యూ ఆర్ ఇన్సల్ట్ యూ ఇఫ్ దే ఆర్ యువర్ డియరెస్ట్ పర్సన్స్ మీ ఇష్టమైన వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు మీకు అంటే వాళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు అన్నమాట వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారని సో అలాంటి సిచ్యుయేషన్ మీ లైఫ్లో ఉంటే జస్ట్ ఫర్గివ్ దెమ్ అంతే అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఫర్ లెటింగ్ అదర్ పర్సన్స్ ఆర్ సిచ్యుయేషన్స్ టు హర్ట్ ఆర్ ఇన్సల్ట్ యూ మనం ఒక సిచ్యుయేషన్కి ఆర్ పర్సన్ అన్న మాటకి రియాక్ట్ అయితేనే కదా మనం హర్ట్ అవ్వగలము సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్ వన్స్ అండ్ నేను ఇక చెప్పాలనుకున్నది ఏంటంటే మనం డియరెస్ట్ పర్సన్స్తో మనము ఎంత తక్కువగా ఫైట్ చేస్తే అంత బెటర్ అన్నమాట నేను చెప్తున్నాను కానీ నేను ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాను నేను ఐఎమ్ ఏ సూపర్ సెన్సిటివ్ పర్సన్ సో అందుకే నాలాగా ఎవరు ఉండకూడదు అనేసి నేను చెప్తున్నాను అన్నమాట అంటే నాకు మా ఫాదర్తో చాలా ఇష్టం ఉండేది నాకు తను ఎక్స్పైర్ అయ్యాక తన వాల్యూ తెలుస్తుందన్నమాట తను ఉన్నప్పుడు నేను ఏమైనా మా ఫాదర్ ఏదైనా బై మిస్టేక్ మన ఎవరైనా పిల్లల్ని హర్ట్ చేయాలన్నారు కదా ఏ మాట అన్నారు బై మిస్టేక్ ఏదైనా అన్నా నేను ఈజీగా రియాక్ట్ అయిపోవడము అంటే ఈజీగా హర్ట్ అవ్వడము అలా ఉండేదాన్ని వన్స్ నాకు ఆ పర్సన్ దూరం అయిన తర్వాత అయ్యో నేను అంత చిన్న చిన్న విషయాలకి అప్పుడు హర్ట్ అయ్యాను కదా నేను ఇంకొంచెం లవ్ని స్ప్రెడ్ చేసింటే బాగుండు అన్నట్టు అలా అనిపిస్తుంది అన్నమాట మనతో ఉన్నప్పుడు ఒక పర్సన్ వాళ్ళ వాల్యూ తెలియదు మన నుంచి దూరం అయినప్పుడు వాళ్ళ వాల్యూ అనేది మనకి బాగా తెలుస్తుంది సో ఆల్వేస్ టేక్ లైఫ్ ఇన్ ఏ ఈజియర్ వే డోంట్ కాంప్లికేట్ ఇట్ అండ్ యాజ్ యూ గ్రో జస్ట్ చిల్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ ఎవర్ టేక్ ప్రెషర్ ఆన్ యువర్ లైఫ్ ఆల్వేస్ రిమెంబర్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆర్ అవర్ అల్టిమేట్ గోల్స్ నేను ఇదంతా మీతో షేర్ చేసుకుంటున్నానంటే నాకు అన్నీ తెలుసు అని కాదు ఆర్ నేను ఏదో హితబోధ చేస్తున్నానని కాదు కానీ నేను వన్ ఆఫ్ మై ఫేజెస్ ఆఫ్ లైఫ్లో అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అలా అనమాట నాకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉండేది నాకు ఒక మెంటర్ ఉంటే బాగుండనిపించేది నాకు ఎవరితో నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అనేసి కూడా నాకు అర్థమయ్యేది కాదు ఎస్పెషల్లీ నాకు ఏంటంటే అంటే క్రిష్ చిన్న ఏజ్ 4-5 ఇయర్స్ అప్పుడే ఆ టైంలో డాడీ ఎక్స్పైర్ అవ్వడము అండ్ గీత్ కడుపులోకి వచ్చేయడము నేను నా కెరియర్లో ఒక క్రిటికల్ స్టేజ్లో ఉండడము అంటే మీకు తెలిసిందే కదా ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో పీజీ గ్రాప్ చేయడం అంటే ఒక టఫెస్ట్ ఫేజ్ అన్నమాట సో ఆ టఫెస్ట్ ఫేజ్లోనే నేను చాలా అంటే చాలా టఫ్ సిచ్యుయేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో సో నాకు అప్పుడు లైఫ్ అనేది ఒక కాంప్లికేటెడ్ థింగ్ లాగా అనిపించింది అన్నమాట సో నేను ఇప్పుడు ఏం చేయాలి కెరీర్ మీద ఫోకస్ చేయాలా కిడ్స్ మీద ఫోకస్ చేయాలా ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలా ఒక్కదాని మీద ఫోకస్ చేస్తుంటే రెండోది సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది సో నాకు అర్థం అవ్వట్లేదు అన్నమాట ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే నాకు మా అమ్మమ్మ చెప్పింది అప్పుడు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కిడ్స్ ఇప్పుడు వాళ్ళకి నీ అవసరం చాలా ఉంది అని కానీ నేను అప్పుడు అనేదాన్ని వన్స్ 30 ఇయర్స్ దాటితే ఇంకప్పుడు నేను ఇంకా 30 ఇయర్స్ తర్వాత కూడా చదువుతూ ఉండాలా అప్పుడు ఇంకా అంటే 30 ఇయర్స్ అంత పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా చదువుతూ ఉంటే నవ్వుతారు కదా అందరూ అనేదాన్ని అనమాట కానీ నాకు ఇప్పుడు 30 ఇయర్స్ నాకు 2 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది సో నా పీజీ అనేది ఇంకా డిస్కంటిన్యూడ్లో ఉన్నా అనమాట అంటే నేను ఇంకా చదవాల్సి ఉంది ఇంకా నేను నా పీజీ హాఫే కంప్లీట్ చేశాను ఇంకా హాఫ్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు మెడికల్ లీవ్లో ఉన్నా సో ఇప్పుడు నా 30 ఇయర్స్ నాకు ఏజ్ బట్ నాకు నేను చదవగలను అన్న కెపాసిటీ నాకు ఉంది అన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నమాట ఓ 30 ఇయర్స్ వస్తే ఇంకా ఏమీ చేయలేము లైఫ్ అంతటితో ఆగిపోతుంది అన్న మైండ్తో నేను కూడా ఉండేదాన్ని ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు 30+ అయిన తర్వాత కూడా నాకు సేమ్ ఎంతూజియాజం సేమ్ ఇంట్రెస్ట్ ఉంది సో వై నాట్ టు చేజ్ అవర్ డ్రీమ్స్ అండ్ అంటే మనం ఏజ్ని బట్టి కాకుండా మన ప్యాషన్ని బట్టి మనము మన డ్రీమ్స్ని చేజ్ చేయొచ్చు అని నాకు ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట సో నాలాగా నేను 4-5 ఇయర్స్ బ్యాక్ ఉన్న సిచ్యుయేషన్లో ఎవరైనా మీలో ఎవరైనా ఉంటే సో మీకు యూజ్ అవుతుంది కదా మనం ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే వేరే వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పడం వల్ల నేర్చుకోవడం సెకండ్ థింగ్ అన్నమాట
సో నా ద్వారా కొంతమందికి యూజ్ అయినా అట్లీస్ట్ ఒకరికి యూజ్ అయినా ఐ విల్ బి సో హ్యాపీ. అండ్ ఇక్కడ చాక్లెట్స్ చూపిస్తున్నాను కదా, ఇది హరికి ఇచ్చిన వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ అన్నమాట. టోటల్ 2 గిఫ్ట్స్ ఇచ్చాను, అందులో వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఈ చాక్లెట్స్. తను షుగర్ తీసుకోరు అసలు, అంటే ఈ షుగర్ అంటే స్వీట్ వస్తువులు అసలు టచ్ చేయరు అన్నమాట. సో అందుకనేసి నేను ఈ కీటో చాక్లెట్స్ తెప్పించాను. ఇందులో షుగర్ ఏంటంటే ఫ్రూట్స్ నుండి వస్తుంది, సో గిల్ట్ ఫ్రీగా తింటాడు కదా హరి అన్నట్టు నేను ఈ చాక్లెట్ బాక్స్ తీసుకున్నాను. అండ్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి హెయిర్ కేర్ కిట్ అన్నమాట. హరి ఎప్పుడు అడుగుతుంటావు, నువ్వు ఎప్పుడు ఫేస్కి సంబంధించిన స్కిన్ కేర్ ప్రోడక్ట్సే తెప్పించుకుంటూ ఉంటావు, హెయిర్కి సంబంధించింది మాకు ఒకటి తెప్పివచ్చు కదా, ఐ మీన్ అన్నీ ఉండాలి దాంట్లో హెయిర్ కేర్కి సంబంధించింది మొత్తం. హెయిర్ మాస్క్, ఆయిల్, మంచి ఆయిల్, హెయిర్ ఫాల్ లేకుండా ఉండే షాంపూ, కండిషనర్ అంతా ఒకటే ప్యాక్లో ఉండాలి అనేసి. సో నేనైతే అందుకనేసి వావ్ బ్రాండ్ నుంచి ఇది ఆనియన్ అండ్ బ్లాక్ సీడ్ ఆయిల్ కిట్ తెప్పించా, అల్టిమేట్ 4 కిట్. దాన్ని రివ్యూ కూడా పెట్టాను నేను ఒక 2-3 వీడియోస్ బ్యాక్. సో మొత్తానికైతే మా హరి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసాం మేము. హియర్ ఈస్ ఆల్మండ్ అండ్ చాక్లెట్, హియర్ ఈస్ వైట్ చాక్లెట్ అండ్ హియర్ ఈస్ డార్క్ చాక్లెట్. If you didn't know, my birthday party is April. Well, my birthday date is April 2nd. This is April 4th, so I'll show you what my present is. బీర్ బాటిల్ అండి, మీరు తాగుతా ఉండి అదే ఇచ్చింది దాన్ని, మీరు తాగరు కాబట్టి ఇస్ వాట్ ఐ గాట్ ఫర్ మై బర్త్డే. హెయిర్ కేర్ ట్రీట్మెంట్, యప్, దెన్ అ సూచ్ లైట్. Most people think it's really bad, but it looks pretty good. First, hair oil, night hair oil is called. Morning hair mask is called. Then shampoo, then conditioner. Are you teaching him how to do hair care? ఒక మంచి రిలాక్స్డ్గా ఉండాలి అనుకుంటే ఈ ఆయిల్ వేసేస్తాం. ఇప్పుడు వేసేస్తాం అండి, రేపు మార్నింగ్ ఎలాగ బర్త్డే కదా. వావ్ మంచి బ్రాండ్, వావ్ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్. హెయిర్ ఆయిల్ అండ్ ఇక్కడ నేను ఒకటి మీతో షేర్ చేసుకుంటాను, ఒక ఫన్నీ థింగ్ అండ్ యూస్ఫుల్ థింగ్ కూడా. నేను పీజీ కోచింగ్ అనేసి చెన్నైకి వెళ్ళాను, చెన్నైలో పీజీ కోచింగ్ తీసుకున్నాను స్పీడ్ కోచింగ్ సెంటర్లో. అక్కడ ఒక సైకియాట్రీ క్లాస్ జరిగేటప్పుడు సార్ చెప్పారనమాట, టైప్ ఏ పర్సనాలిటీ, టైప్ బి పర్సనాలిటీ అని 2 పర్సనాలిటీస్ ఉంటాయి, అంటే టోటల్ 3 or 4 ఉంటాయి, లేట్ ఏబిసిడి అన్నట్టు. ఏ అండ్ బి మెయిన్ అనమాట మెజారిటీ. టైప్ ఏ పర్సనాలిటీ ఉన్న జనాలు పీపుల్ ఏంటంటే దే ఆర్ వెరీ టైం కాన్షియస్ అండ్ వాళ్ళు ఏదైనా ఒక పనిని అనుకున్నారంటే అదే టైంలో చేయాలి, లేదంటే వాళ్ళకి ఇంకా నిద్ర కూడా పట్టదు అనమాట. అండ్ గోల్ ఓరియంటెడ్ అనమాట, వాళ్ళు ఎప్పుడు మన ఒక గోల్ని పెట్టుకొని ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనేసి ఎక్కువ స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. మొత్తానికి పని రాక్షసులు టైప్ ఏ పర్సనాలిటీ. టైప్ బి పర్సనాలిటీ ఏంటంటే కూల్ మైండెడ్, వాళ్ళు చాలా టెన్షన్ ఫ్రీగా లైట్ తీసుకోబోయా అన్నట్టు ఉంటారనమాట. నేనేమనుకున్నానంటే ఓకే
క్వాలిటీస్ని బట్టి టైప్ ఏ పర్సనాలిటీ, నేను టైప్ ఏ పర్సనాలిటీ, మా తమ్ముడు టైప్ బి పర్సనాలిటీ అనమాట అనుకున్నాను. ఆబ్వియస్లీ టైప్ ఏ పర్సనాలిటీనే సక్సెస్ అవుతారు లైఫ్లో అన్నట్టు అట్లా అనుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గోల్స్ పెట్టుకుంటారు కదా లైఫ్లో, టైం టు టైం రీచ్ అవ్వాలనేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా లైఫ్ మీద అన్నట్టు. కానీ లాస్ట్లో సార్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, టైప్ ఏ పర్సనాలిటీ వాళ్ళు దే విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఏ టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం, అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఆ టైం పీరియడ్ వరకు వాళ్ళు దే విల్ బి సక్సెస్ఫుల్. లాంగ్ టర్మ్లో మాత్రం టైప్ బి పర్సనాలిటీ విల్ బి ద సక్సెస్ఫుల్ పీపుల్. ఎందుకంటే టైప్ ఏ పర్సనాలిటీ వాళ్ళు ఏంటంటే, ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళు తెలియకొక్కడనే వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళ హెల్త్ అనేది కొంచెం దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ టైప్ బి పర్సనాలిటీ వాళ్ళు ఏంటంటే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు టెన్షన్ ఫ్రీగా బిందాస్గా ఉంటారు. ఒక 10-20 ఇయర్స్ తర్వాత టైప్ బి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు అన్నట్టు సార్ చెప్పారు. ఓ అవునా అనిపించింది. అప్పుడు మా ఫ్రెండ్ అడిగింది అనమాట, సార్ సార్ వెళ్ళి అడిగింది అనమాట బ్రేక్ టైంలో, నేను టైప్ ఏ పర్సనాలిటీ సార్, నేను టైప్ బి పర్సనాలిటీగా చేంజ్ అవ్వచ్చా అనేసి. మా ఈ పర్సనాలిటీ ట్రెయిట్స్ అనేవి పుట్టుకతోనే వస్తాయి, వీ కాంట్ చేంజ్ అవర్ పర్సనాలిటీ ట్రెయిట్స్. కాకపోతే మనము కొంచెం ఒకవేళ టైప్ ఏ అనిపిస్తున్నాయి అంటే మన క్వాలిటీస్ కొంచెం మనము ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, కొంచెం మెడిటేషన్ యోగా అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పారనమాట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని రూల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పని వేరే వాళ్ళకి హామ్ కలిగకుండా అలా కూల్గా లైఫ్ని గడిపేస్తే సరిపోతుంది. అండ్ అలాగని మరీ ఇంకా అంటే చదువుకునే స్టూడెంట్స్ అలా ఇంకా కెరియర్ మీద ఫోకస్ అసలే చేయకుండా వదిలేయండి అని కాదు, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవద్దండి లైఫ్లో. ఎందుకంటే లాంగ్ టర్మ్గా అంటే ఏజెస్ పెరిగే కొద్దీ మనకి ఒక 40-50 ఏజ్ వచ్చేటప్పటికి మనము ఒక మంచి హెల్దీగా ఉండాలి మన లైఫ్ స్టైల్ అంటే, మనము యంగర్ ఏజెస్లో 20స్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే మన లైఫ్ అనేది అలా పీస్ఫుల్గా గడిచిపోతుంది ఏ డిసీజెస్ లేకుండా అని. ఎందుకంటే టైప్ ఏ పర్సనాలిటీస్ ఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్, హైపర్టెన్షన్ అండ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్ తీసుకుంటారనమాట లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనేసి. సో సక్సెస్ ఒక్కటే కాదు మన లైఫ్ అంటే, మనం హెల్దీగా ఉండాలి, అట్లీస్ట్ మన డియర్ వన్స్ కోసం అన్న మనం హెల్దీగా ఉండాలి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకనేసి నేను చెప్తున్నాను. If you have to do it, I'm going to do 2 hours. You will eat double hours. My see, no man, I'm going to say, I want to see you, me. And here I see Geet and Krish. Well, birthday, I have Krish birthday. This acrylic paints. దాంతోటి గీత్ పెయింటింగ్ వేస్తున్నాడు అండ్ స్టెన్సిల్ పెట్టి కూడా వేస్తాడు చూడండి. స్టెన్సిల్ పైన చాలా బాగా వచ్చింది. నేను ఏం యూజ్ అవుతుంది అనుకున్నాను కానీ బాగా యూజ్ అయింది ఈ గిఫ్ట్ మాత్రం. సూపర్ నాన్న, సూపర్ నచ్చింది. ఇక్కడ ఇక్కడ వేస్తా ఇక్కడ. వా డ్రా చేయించు. అండ్ ఇక్కడైతే మేము ఈవినింగ్ వాల్మార్ట్కి వెళ్తున్నాము. గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి. అండ్ ఈ మంత్ అయితే నేను ఒక ఛాలెంజ్ తీసుకోవాలి అనుకుంటున్నా, అంటే మొత్తం మంత్కి సరిపడా గ్రాసరీస్ మొత్తం. ఇది ఎలాగో April 4th అంటే మంత్ స్టార్టింగ్ కదా, సో ఇప్పుడు కొన్ని గ్రాసరీస్ తీసుకుంటాను వాల్మార్ట్లో, అంటే టోటల్ మంత్కి సరిపడా ఒక ఎస్టిమేట్ వేసుకొని. సో ఇంకా మళ్ళీ మధ్యలో నేను మంత్ మధ్యలో ఇంకా ఏమి కొనకుండా వాటితోనే ఈ మంత్ మొత్తం అడ్జస్ట్ చేయగలనా లేదా ఒక చిన్న ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా. అంటే నాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతున్నా కూడా నేను ఇంతవరకు హోమ్ మేనేజ్మెంట్ కంప్లీట్గా తీసుకోలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అండ్
కంప్లీట్గా మంత్లీ వన్స్ గ్రాసరీస్ తీసుకుంటారు కదా ఫ్యామిలీ అంటే, అలా కూడా నేను ఎప్పుడు చేయలేదు. అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో హోమ్ డెలివరీ తెప్పించుకుంటూ ఉంటా. ఈసారి ఎలాగైనా స్ట్రిక్ట్గా ఒక బడ్జెట్ వేసుకొని ఇంత అమౌంట్తోనే ఒక హోల్సేల్గా వాల్మార్ట్లో తీసేసుకొని ఇంటికి తెచ్చుకొని దాన్ని నేను మంత్ మొత్తం ఎలా అడ్జస్ట్ చేస్తాను అనేది ఒక ఛాలెంజ్ చేయాలి అనుకున్నాను. సో లెట్స్ గో టు వాల్మార్ట్. అండ్ ఇక్కడ ఈ వాల్మార్ట్ బయట కొన్ని సెరామిక్ పాట్స్ ఉన్నాయి, కర్నూలులో ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. నేను చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నాను కానీ నాకు ఇక్కడ కనిపించాయి అన్నమాట వాల్మార్ట్ ఎదురుగా. రిలయన్స్ స్మార్ట్ అండ్ విజయ దుర్గా కార్డియాక్ సెంటర్ దగ్గర ఉంటుంది వాల్మార్ట్ కర్నూలులో. కర్నూలులో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. అండ్ లెట్స్ గో ఇన్ టు ద వాల్మార్ట్. వాల్మార్ట్కి వెళ్ళి నాకు నేను ఇంకా ఫస్ట్ నాకు స్టార్టింగ్ పీరియడ్ కాబట్టి అందులో ఫస్ట్ టైం నేను తీసుకుంటున్నాను ఒక నెలకి సరిపడా సరుకులు. అండ్ వీటితో నేను ఈ నెల మొత్తం అడ్జస్ట్ చేయగలనా లేదా మంత్ ఎండింగ్లో నేను మీకు చెప్తాను, అప్డేట్ ఇస్తాను. మ్యాగీ మ్యాగీ కాదు ఇది వేరేది. చూపిస్తూ వెళ్దాం కదా, బాగుంటుంది. ఏ ఫేస్ వాష్ తీసుకోవాలి కదా. గ్రాసరీస్ లిస్ట్ పేపర్లో రాసుకొని వచ్చి ఉంటే సరిపోయింది. ఇది మనకి చిన్నప్పటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త ఎక్కువ అనమాట. సో నాకు మైండ్లో ఉందిలే అనుకుంటూ వచ్చేసాను. తీరా నేను లాస్ట్ ఎండింగ్ కల్లా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఈ 4 మర్చిపోయాను అనమాట. సో ఆ 4 అంటే ఇంట్లో ఉన్నాయి, ఎన్ని రోజులు అడ్జస్ట్ చేస్తానో చూస్తాను. ఇక్కడైతే తీసుకోలేదు. అన్నీ చూసుకుంటే వెళ్ళాను అన్న, నేను రాసుకుని రాలేదు. ఇప్పుడు హెయిర్ ఆయిల్ తీసుకున్నాం. అన్న మ్యాథ్స్ తీసుకున్నాం. బాత్రూమ్ కే వెల్కమ్ మ్యాట్. ఓకే ఇవి బాగున్నాయా, ఇవి బాగున్నాయా? రెడ్ తీసుకుందామా? తీసుకో తీసుకున్నాం ఆల్రెడీ. బాత్రూమ్స్కి త్రీ బాత్రూమ్స్ కదా మనకి టోటల్. తీసుకున్నాం లైజాల్, కోలిన్ అండ్ హార్పిక్. పొంగలికి పెసరట్టుకి మసూర్ దాల్ బాగుంటుంది, పప్పు లేకు పులగం లేకు.
ఇది రవాణి పల్లీలు మా గీత్ ఇంట్లో అడిగాడనమాట వాల్మార్ట్లో టాయ్స్ సెక్షన్ ఉంటుంది కదా అనేసి ఉంటుందిలే నాన్న అన్నాము తీ దగ్గరికి వచ్చాక టాయ్స్ సెక్షన్ లేదు సో అందుకని వాడు గోల పెడుతున్నాడు ఇంకా వెళ్దాం పదండి ఎంతసేపు ఇక్కడ బోర్ కొడుతుంది అని బాదం మిల్క్ ఉందిరా స్నాక్స్ కూడా మధ్యలో తెప్పించకుండా మంత్కి సరిపడా తీసేసుకున్నాను అనమాట కొద్దిగా కొద్దిగా బయట పిల్లలకి కనిపించే విధంగా పెట్టి కొద్దిగా హైట్ చేసేస్తే మంత్ మొత్తం అడ్జస్ట్ చేయగలనా లేదా అనేసి చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వాల్మార్ట్లో స్నాక్స్ అన్నీ కూడా ఇలా రౌండ్స్ చుట్టేశారనమాట టోటల్ రౌండ్ మొత్తం తీసుకోవాలి ఒక్కొక్క రౌండ్లో 20 అలా ఉంటాయి. ఇప్పుడు లేస్ అనుకోండి 5 రూపీస్ ప్యాకెట్స్ ఒక 20 ఉంటాయి 20 తీసుకోవాల్సిందే. అండ్ మనకి బెస్ట్ ప్రైస్లోనే వస్తున్నాయి 5 రూపీస్ లేస్ ప్యాకెటే 3 రూపీస్ 2 రూపీస్ అలా పడుతుంది. అండ్ ఒకటి నాకు నచ్చింది ఇక్కడ ఏంటంటే ప్యాకింగ్ మాత్రం మనమే చేసుకోవాలి వాళ్ళు చేయరు. అది కూడా బయట ఉన్న ఈ కార్డ్బోర్డ్ పీసెస్ అవి మనం సర్చ్ చేసి తెచ్చుకొని మనమే ప్యాక్ చేసుకోవాలి. అదొక్కటి కొంచెం వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంతటితో అయితే హస్బెండ్ బర్త్డే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ మై నెక్స్ట్ వీడియో దిస్ ఇస్ డాక్టర్ సిరీషా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై బై.